తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం కోసం వచ్చాము, చాలా సంతోషం, చాలా బాగా జరిగింది. ఈ మధ్యకాలంలో మనకి కంటిన్యూస్గా టోర్నమెంట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఈ వారం డెన్మార్క్ ఓపెన్, నెక్స్ట్ వీక్ ఫ్రెంచ్, దాని తర్వాత జర్మనీలో హైలో అనే ఓపెన్, ఈ మూడు టోర్నమెంట్స్. కానీ ఈ ఇయర్కి మేజర్గా చూసుకున్నట్లయితే వరల్డ్ టూర్ ఫైనల్స్ ఏదైతే ఉందో చైనాలో, ఆ టోర్నమెంట్ ఒక మెయిన్ ఈవెంట్ లాగా ఉంటుంది. మనకి వచ్చే ఏడాది ఏషియన్ గేమ్స్, అలాగే వచ్చే ఏడాది మళ్ళీ వచ్చే ఏడాది ఒలింపిక్స్ వల్ల ఈ రెండు ఈవెంట్స్ మనకి ప్రామినెన్స్ ఉంటుందని, నెక్స్ట్ 2 ఇయర్స్ ఒక ఇంపార్టెంట్ ఫేజ్లో ఉంటుంది కాబట్టి అందరు ప్లేయర్స్కి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని దేవుడు చెప్తున్నాను.